జగన్ ఒక నిజం, చంద్రబాబు ఓ అబద్ధం, సామాజిక సాధికారత అనే మాట చెప్పడానికి జగన్ కు తప్ప దేశంలో మరే నేతకు అర్హత లేదు అంటూ మంత్రి చెలిబోయిన అన్నారు. అభివృద్ధికి నిర్వచనం చెప్పే దమ్ము ఏకవీరికి ఉంది, సవాల్ స్పీకర్ తమ్మినేని అన్నారు. ఉత్తరాంధ్రను అవమానించేలా చంద్రబాబు మాట్లాడితే సహించేది లేదంటూ మంత్రి సీదిరి తెలిపారు. రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకుంటే జగన్ తనని నమ్ముకున్న వారికి ఇచ్చారు అంటూ ఎంపీ మోపిదేవి తెలిపారు. విశాఖ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఉవ్వెత్తున ఎగసి ఉత్సాహంగా సాగింది. విశాఖ నగరంలోని డైమండ్ పార్క్ నుంచి డాబా గార్డెన్స్, జగదాంబ పూర్ణ మార్కెట్ మీదుగా టౌన్ కొత్త రోడ్డుకు జన సందోహం మధ్య బైక్ ర్యాలీ, స్వాగత యాత్రతో సామాజిక సాధికార బస్సుకు చేరుకుంది. అంతకుముందు నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాసులు బహిరంగ సభకు హాజరయ్యారు. టౌన్ కొత్త రోడ్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సాధికారత అనే మాట చెప్పడానికి జగన్ కు తప్ప దేశంలో మరే నేతకు అర్హత లేదన్నారు. అణగారిన వర్గాల ఆలోచన చేసే శక్తి లేదన్నది చంద్రబాబు భావన అంటూ మండిపడ్డారు. అనుభవం కలిగిన నేతనంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారని, బీసీలు అప్పులు తీర్చేస్తానని, ఇంటికో ఉద్యోగం, మహిళలను డ్వాక్రా రుణాలు కట్టేస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన నాయకుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. నిజమంటే జగన్, అబద్ధం అంటే చంద్రబాబు అంటూ నినదించారు. మత్స్యకారులకు కష్టం వస్తే గంటలో చెక్కులు పంపిణీ చేయించిన నేత జగన్మోహన్ రెడ్డి నిజమైన నేత అయితే మోసాలతో కాలం వెళ్లబుచ్చే అబద్ధం నాయకుడు చంద్రబాబు అన్నారు. అబద్ధం 14 ఏళ్లు ప్రజల్ని పట్టి పీడిస్తే నిజం రూపంలో కలలను సాకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మనకు ముద్దు అంటూ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఏమైనా సరే పర్వాలేదు, తన వాళ్ళు బాగుంటే చాలు అనుకునే వ్యక్తి చంద్రబాబు అయితే అందరూ బాగుండాలి, అందులో తాను ఉండాలి అనుకునే వ్యక్తి సీఎం జగన్ అంటూ కొనియాడారు. అందుకోసమే మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్పి చెబుతానా నేను. పోతే ఇంకోటి, వక్ఫ్ బోర్డుని బాగా చేస్తా, వక్ఫ్ యొక్క ఆస్తులను పరీక్షిస్తా అంటే నాలంటి వాడిని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ చేశారు. దేవుని సాక్షిగా, అల్లా సాక్షిగా, సారీ ముసల్మాన్ కు మే కేతా హూ, ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదని చెప్పి నేను దగ్గర దగ్గర మీకంతా తెలుపుకుంటానా. వచ్చిన కరెంట్ని కనీసం 5 రోజులని క్లియర్ చేసిన నా ఘనత నాదని చెప్పి నాట్ల వాడిని చైర్మన్ ఇచ్చినందుకు, అందుకోసమే నీ నమ్మకం జగన్ అన్న అని చెప్పి మేము గట్టిగా తెలుపుతాను. పోతే హజ్ యాత్ర గురించి నేను ఆర్థిక సహాయం చేస్తా అన్నాడు ఆ సెంట్రల్ గవర్నమెంట్లో మహానుభావుడు. అది వచ్చిన వెంటనే హజ్ యొక్క ఆర్థిక సహాయం తీసేస్తే మా జగనన్న దగ్గర దగ్గర 50,000 రూపాయలు ఆర్థిక సహాయం హజ్ గురించి చేస్తున్నాడు కాబట్టి, అందుకోసమే మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్పి నేను గట్టిగా తెలుపుకుంటా ఉన్నాను. అభివృద్ధి చెప్పండి. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు చూసాం గతంలో, చిరిగిపోయినటువంటి నిక్కరం, చిరిగిపోయిన చొక్కా, చింపిరి తల, చీముడు ముక్కు, చిరిగిపోయినటువంటి పుస్తకాలు, పగిలిపోయిన పలకల్ని చంకలో పెట్టుకుని స్కూల్కి వెళ్ళారే, ఏం గడిచిన పాలకులారా, ఇదేనా అభివృద్ధి అంటే చెప్పండి. కమాన్, లెట్ దెం కమ్ టు దిస్ డాస్. అభివృద్ధికి నిర్వచనం ఏమిటో చెప్పమనండి. ఇవాళ అదే కుర్రాడు బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు, క్లాస్ రూమ్కి వెళ్తే అద్భుతమైనటువంటి క్లాస్ రూములు, డిజిటల్ బోర్డ్స్, ఎలక్ట్రిఫికేషన్స్, ఫర్నిచర్. అదే మన ఆడపిల్లలు మరుగుభూమికి వెళ్ళడానికి నానా ఇబ్బంది పడే వాళ్ళ స్కూళ్ళల్లో, కానీ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి టాయిలెట్స్, కంటిన్యూస్ వాటర్, ఈనాడు ఇంగ్లీష్ రాకపోతే ఇవాళ మనం బయట ప్రపంచంలో మనగలగలేము కదా. దానికి ఆ తెలుగుని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోమంటే తెలుగు నిర్లక్ష్యం చేయడం, తెలుగుని నిర్లక్ష్యం చేసేవాడు ఎవడయ్యా? తెలుగు అన్నటువంటిది అమ్మ భాష. పుట్టుకునించే భూమి మీద పడగానే ఆ బిడ్డడు అమ్మ అని కేరమని పిలుస్తాడు. మధురమైనటువంటి భాష, దానికి ఒకరు ప్రమోట్ చేయడం ఏంటి? ఇవాళ మన పిల్లాడికి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే రేపు ఒక ఇంటర్వ్యూ వస్తే ఏ తమిళనాడో, ఏ ఢిల్లీనో, ముంబైనో, అమెరికానో, ఆస్ట్రేలియాలోనో ఇంటర్వ్యూ వస్తే తెలుగులో చెప్తారంటే కాదు కదా. చెప్పండి, లింక్ లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ రాకపోతే మనం ఎక్కడే ఉండిపోతాం కాదు కదా.
అందుకే ఇవాళ ఇంగ్లీష్ నేర్పారు. చక్కనైనటువంటి షూ, బ్రహ్మాండమైనటువంటి యూనిఫామ్, టై, బ్యాగ్స్, బుక్స్, ట్యాబ్స్, ఇవన్నీ పట్టుకొని స్కూల్కు. ఒకరోజు ఏ పిల్లవాడైతే చింపిరి జుట్టుతో, చిరిగిన చొక్కాతో, చిరిగిన పుస్తకాలతో ఈనాడు స్కూల్కి వెళ్ళాడో అదే కుర్రవాడు ఈరోజు మోపున బ్యాగ్ తగిలించుకొని షూస్ వేసుకొని నా బాబు దొరబిడ్డలా వెళ్ళిపోతూ వెళ్తున్నాడని చెప్పి ఆ తల్లి కళ్ళల్లో మెరిసే ఆనందం, అది అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నాను. నేను